సార్ చెప్పండి, ఈ నియోజకవర్గ ప్రజలకి ఎలక్షన్ మూమెంట్లో మీరేం మెసేజ్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని హ్యాట్రిక్ కొట్టే విధంగా చేయాలని చెప్పి ప్రజలందరికీ పిలుపునిస్తున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు పేద ప్రజలకి బ్రహ్మాండంగా ఉపయోగపడ్డాయి. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. 85% కుటుంబాలకి రాష్ట్రంలో మేలు జరిగింది. ఈరోజు మీకు మేలు జరిగితేనే ఓటేయండి అని గర్వంగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నేను కూడా అదే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీకు మేలు జరిగితేనే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. మూడు పార్టీల కూటమికి మీరు ఎలా పోటీ? ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని కలిసి వచ్చినా సరే అండి, ఒకటే. ఇప్పటికీ అన్ని సర్వేలు చూస్తూ ఉన్నాం, అన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లు ఆధిక్యంలో ఉంది. ఎక్కడ కూడా మూడు పార్టీలు కలిసినా నాకు తెలిసి ఈ మధ్య లేటెస్ట్గా ఈ మూడు పార్టీలు కలిసిన తర్వాత ఒక పెద్ద ప్రముఖ ఎల్లో ఛానల్ ఒక సర్వే చేసింది. ఈ సర్వేలో 0.68% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరిగింది. మూడు పార్టీలు కలిసిన తర్వాత 0.68% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ పెరిగింది. ఖచ్చితంగా ఇవాళ మా ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ అవుతుంది. ఈరోజు ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ ముఖ్యంగా మా ఓట్ బ్యాంక్ అంతా కన్సాలిడేట్ అయ్యి ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి గెలవడానికి బ్రహ్మాండంగా అవకాశం. థ్యాంక్ యూ.